Hi friends, welcome back to Grihanistham channel. Ivala ee video lo nenu meeku na wardrobe arrangement chupichipothunanu. Nenu battalni elaga segregate chesi arrange chesukunano ee video lo meeku chupistanu. Alage ee video lo nenu meeku konni tips chupistanu. Dan valla wardrobe lo in general dummu adi vachestuntunnadu kada adi raakunda adi avoid ela chesukovalo. అలాగే బట్టలు ఎప్పుడు ఒక రకమైన వాసన వస్తాయి కదా మనం అలా పెట్టేయడం వల్ల వార్డ్రోబ్స్లో అలా రాకుండా ఉండాలి అంటే ఇలా చేయాలో చూపిస్తాను సో ఇప్పుడు నేను నా వార్డ్రోబ్ని మొత్తం క్లియర్ చేస్తున్నాను ఫస్ట్ నేను ఆల్రెడీ అంత బట్టలన్నీ గజిబిజిగా ఉన్నాయి అవన్నీ తీసేస్తున్నాను సో ఇవన్నీ తీసేసి నేను కొంచెం వార్డ్రోబ్ని క్లీన్ చేసేసి మళ్ళీ అవన్నీ రీఅరేంజ్ చేసుకుంటాను సో వార్డ్రోబ్ని ఒకసారి మొత్తం క్లీన్ చేసేస్తున్నాను ఒక పొడి క్లాత్ పెట్టి మొత్తం అంత కార్నర్స్ దుమ్ పట్టేసి ఉంటుంది కదా అదంతా క్లీన్ చేసేస్తున్నాను సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక షీట్ అయిపోతున్నాను వార్డ్రోబ్లో దానికోసం నేను మెజర్మెంట్ తీసుకుంటున్నాను సో లెంగ్త్ విడ్త్ రెండు నేను ఒక టేప్ యూస్ చేసి మెజర్మెంట్ తీసుకుంటాను తీసుకొని దాని ప్రకారం నేను ఏదైతే మెటీరియల్ నేను వేస్తానో అక్కడ ఆ షీట్ని కట్ చేసుకుంటాను సో ఇప్పుడు నేను ఈ షీట్ తీసుకున్నానండి ఇది నేను లోకల్ మార్కెట్లో పర్చేస్ చేశాను నాకు అరౌండ్ 300 అలా పడింది ఈ షీట్ సో ఈ షీట్ ఫ్రంట్ సైడ్ ఏమో అలా పింక్ డిజైన్తో ఇలా వచ్చింది వెనకాలేమో బ్యాక్ సైడ్ ఇలా ప్లెయిన్గా వచ్చింది వైట్ కలర్ సో ఇప్పుడు నేను ఈ షీట్ని నేను ఏదైతే మెజర్మెంట్స్ తీసుకున్నానో ఆ మెజర్మెంట్స్ యూస్ చేసి ఈ షీట్ని కట్ చేస్తున్నాను సో ఒకవేళ మీరు ఇది పెద్ద షీట్ అయితే మీకు ఎక్కువ వార్డ్రోబ్స్కి ఇది వస్తుంది మీరు తీసుకునే షీట్ సైజ్ బట్టి మీరు ఎన్ని వార్డ్రోబ్స్కి కావాలి దాన్ని బట్టి తీసుకోవచ్చు సో ఇలా నేను మెజర్మెంట్ తీసుకున్నాను కదా దాని ప్రకారం నేను కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకొని వార్డ్రోబ్లో దాని ప్రకారం అరేంజ్ చేసుకోవడానికి సో ఇప్పుడు కట్ చేసుకున్నాను కదండి అది నేను ఇక్కడ వేసేసుకున్నాను సో ఇలా మనం ఏదైనా కవర్ లాగా షీట్ కానీ వేసుకొని బట్టలు పెట్టుకుంటే దుమ్ము వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి లేకపోతే ఈజీగా దుమ్ము పట్టేస్తుంది బట్టలు కూడా పాడైపోతాయి సో ఇలా ఉందండి షీట్ వేసిన తర్వాత మీరు ఎప్పుడైనా కావాలంటే మధ్య మధ్యలో దీన్ని ఒకసారి తీసి క్లీన్ చేసుకోవచ్చు సో నేను అలాగే వేరే వార్డ్రోబ్స్కి కూడా ఇంకొక వార్డ్రోబ్కి కూడా షీట్ అదే మెజర్మెంట్ కట్ చేసుకుంటున్నాను ఒకవేళ మీకు షీట్ సరిగ్గా ఐ మీన్ సరిపోలేదు మెజర్మెంట్ అంటే మీరు అకార్డింగ్లీ దాన్ని పీసెస్లా కట్ చేసుకొని మీరు ఒకవేళ వాటర్ సైజ్ పెద్దది ఉంది అయితే కనుక మీరు ఒకవేళ లెంత్ విడ్త్ దాని ప్రకారం లేదు అంటే ఇలా చిన్న పీసెస్ని కట్ చేసుకొని దాని సైజ్ ప్రకారం మీరు మళ్ళీ దాన్ని స్టిచ్ చేసుకొని అరేంజ్ చేసుకోవచ్చు సో దట్ మనకి ఏమన్నా ఎక్స్ట్రా పీసెస్ ఉన్నా అవన్నీ వేస్ట్ అవ్వవు మనం అన్ని మన మెటీరియల్ని మొత్తం యూస్ చేసినట్టు అవుతుంది వేస్టేజ్ అవ్వదు ఇప్పుడు నేను వార్డ్రోబ్ సర్దేశానండి సర్దేసిన తర్వాత ఇలా అరేంజ్ చేసుకున్నాను చూస్తున్నారు కదా సో ఇప్పుడు షీట్ వేయకముందు చూసారా ఎలా ఉందో షీట్ వేసిన తర్వాత లుక్ కూడా మారిపోయింది ఇప్పుడు నాకు చాలా నీట్గా అనిపిస్తుంది నా వార్డ్రోబ్ సో పైనంతా నేను ఇలా శారీస్ పెట్టేసుకున్నాను శారీస్ అన్నీ అరేంజ్ చేసుకున్నాను అండ్ శారీస్ కూడా నేను ఎలా అరేంజ్ చేసుకున్నానంటే ఇప్పుడు వర్క్ బ్లౌజెస్ కానీ ఏమన్నా ఉంటే అవి సపరేట్గా పెట్టుకున్నాను అండ్ ఇక్కడ ఒక టిప్ చెప్తాను ఇన్ జనరల్ నార్మల్గా మనం శారీ ఒక దగ్గర బ్లౌజ్ ఒక దగ్గర పెట్టుకుంటాము సో సడన్గా మనం ఏమన్నా కావాలి అన్నప్పుడు బ్లౌజ్ దాంది ఎక్కడుంది అని చెప్పి వెతుక్కుంటూ ఉంటాము అలా కాకుండా నేను ఏం చేస్తానంటే ఏ శారీకి ఆ శారీ ఏ శారీకి సంబంధించిన బ్లౌజ్ ఆ శారీతో అటాచ్ చేసేసి నేను ఇలా హ్యాంగర్కి పెట్టేస్తాను ఇలా చేయడం వల్ల మనకి టైం సేవ్ అవుతుందండి ఇప్పుడు నేను నా కింద ర్యాక్లో ఇలా అరేంజ్ చేసేసుకున్నాను సో నేను వేసుకునే డ్రెస్సెస్ అన్నీ వెనక్కి పెట్టుకున్నాను ఇప్పుడు వేసుకునే డ్రెస్సెస్ అన్నీ ఇలా ముందు పెట్టుకున్నాను అండ్ ఇలా బయట పెట్టుకోవడం వల్ల ఏది కావాలంటే అది పిక్ చేసుకోవచ్చు ఈజీగా అండ్ నా డైలీ వేర్ డ్రెస్సెస్ అన్నీ ఇలా పెట్టాను ఇలా ఏమన్నా సెట్ డ్రెస్సెస్ ఉంటే నేను కుర్తీతో పాటు కింద పైజామా కూడా కలిపి పెట్టేశాను ఈజీగా పిక్ చేసుకోవడానికి మళ్ళీ వెతుక్కోకుండా అండ్ లెగ్గిన్స్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను ఎప్పుడైనా మీరు ఈ ఏదన్నా బట్టల్లో మధ్యలో ఒక బట్టలు తీయాలంటే ఫస్ట్ పైది ఇలా లిఫ్ట్ చేసి కింద తీసి ఇలా మళ్ళీ పెట్టేస్తే మిగతా బట్టలన్నీ డిస్టర్బ్ కాకుండా ఉంటాయి ఇది కూడా ఇంకొక టిప్ అండి అండ్ పక్కనే నేను చున్నీస్ అన్నీ ఇలాగ పెట్టేసుకున్నాను రెండు వరుసల్లో
సో ఇలా నాకు షీట్ వేయడం వల్లే నాకు లుక్ వచ్చింది, అలాగే మెయిన్ నాకు దుమ్ము నుంచి అది సేవ్ చేస్తుంది అండ్ బట్టలు కూడా నీట్గా ఉంటాయి. సో నాకు షీట్స్ వేయడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా నేను నాప్తలిన్ బాల్స్ కూడా వేస్తానండి ర్యాక్స్లో, దీనివల్ల మాయిశ్చర్ అనేది ఏమన్నా ఉంటే అవి పీల్ చేస్తాయి, సో బట్టలు పాడవకుండా ఉంటాయి అండ్ ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది కదా బట్టల్లో, అలా పెట్టడం వల్ల పైలో పైపోవడం వల్ల, సో అది కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఇంకొక టిప్, ఇది చాలామంది ఫాలో అవుతారు, మోస్ట్లీ చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఇలా నేను నా బట్టలను అన్నీ నీట్గా అరేంజ్ చేసుకున్నానండి. సో ఏ సెక్షన్కి ఆ సెక్షన్కి అరేంజ్ చేసుకోవడం వల్ల మనకి ఏవి ఎక్కడ ఉన్నాయో తెలుస్తుంది, కాబట్టి మనం తీసుకోవడం కూడా ఈజీ అవుతుంది. సో ఇదండి నా వార్డ్రోబ్ అరేంజ్మెంట్ వీడియో. మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను, అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.